అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మ ఫ్లవర్తి బ్లాగ్స్. నేను మా పుట్టింటికి వచ్చానండి. ఈ వీడియోలో నేను చెప్పేవి ఎవరి జీవితాలకి సంబంధించినవి కాదండి. నేను సమాజం కోసం ఈ వీడియోలో చెప్పే విషయాలు నాలుగు మంచి మాటలు అనేవి చెప్తున్నానండి. అంతేగాని పర్సనల్గా ఎవరో నాకు సంబంధించిన వాళ్ళు, నాకు దగ్గరగా ఉన్నవాళ్ళు ఈ మాటల్ని తీసుకొని ఏదో ఫీల్ అయిపోయి వాళ్ళు ఏదేదో అనుకోవద్దండి. దయచేసి నేను సమాజం కోసం, సమాజంలో ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉంటే మారాలి, మార్పు రావాలి అనే దీనికోసం, అందరు బాగుండాలి అనే దానికోసం నేను నాలుగు మంచి మాటలు చెప్తూ ఉంటానండి ఎప్పుడైనా. అంతేకాని ఇది ఎవరి జీవితాలకి సంబంధించి కాదు, రియల్ లైఫ్లకి నేను పర్సనల్గా ఏదో ఎవరి గురించో చెప్పేటివైతే కానే కాదండి. ఇక వీడియోలోకి వచ్చేద్దాం. నేను నా పుట్టింటికి వచ్చాను. మా అన్నయ్య వాళ్ళు పుట్టింటికి రా చెల్లి అని పిలిచారు. మా వదిన కూడా పుట్టింటికి రా అని పిలిచింది. మా అమ్మ కూడా రా తల్లి ఒక్కసారి నిన్ను చూడాలి అని చెప్పి పిలిచింది. నేను కూడా మా అమ్మని, అన్నయ్య, వదిన వాళ్ళని చూడాలి అని అనిపించింది, వెళ్ళానండి మా పుట్టింటికి. ఇక వీడియో చూడబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక లైక్ అనేది కొట్టండి. మీకోసం పుట్టింటి గురించి నాలుగు మంచి మాటలు చెప్తున్నానండి. నేను చెప్పే మొదటి మాట ఏంటి అంటే, పుట్టింట్లో పున్నీళ్ళు తాగైనా ఉండాలి అని అంటారు. అంటే ఏంటో తెలుసా, పుట్టింటికి వెళితే పుట్టింటి వాళ్ళు ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా వాళ్ళు మనకి ఏమి పెట్టినా కూడా పంచభక్ష పరివాణాలతో మనం భావించి మన మెట్టినింటికి వెళ్ళి మా పుట్టింటి వాళ్ళు బాగా చూసుకున్నారు, చాలా బాగా లాంఛనాలు అవి చీర సారే అన్నీ పెట్టారు అని చెప్పుకుంటేనే మనకి అత్తారింట్లో విలువ అనేది ఉంటుందండి. ఇది ప్రతి ఒక్క స్త్రీ గుర్తుపెట్టుకోవాల్సింది పుట్టింటి విషయంలో. ఆ తర్వాత చాలామంది అక్క తమ్ముళ్ళు అవ్వనివ్వండి, అన్న చెల్లెళ్ళు అవ్వనివ్వండి, పుట్టిళ్ళకి నోచుకోరండి, పుట్టింటికి వెళ్ళటానికి వాళ్ళకు ఉండదు. అలాంటి వాళ్ళు కూడా అక్క మీద తమ్ముడు అలిగితే అక్క పెద్దది కాబట్టి ఆ తమ్ముడిని ఓదార్చి దగ్గరకు తీసుకొని తనకంటే చిన్నవాడు కాబట్టి నాలుగు మంచి మాటలు చెప్పి మనిద్దరం రక్తం పంచుకొని పుట్టాము, ఏ గొడవలు ఏమీ లేకుండా మనం బ్రతికినన్నాళ్ళు కలిసిమెలిసి ఉందాము అని ఆ అక్క తమ్ముడు చెప్పుకొని ఎప్పుడు ఏ ఒడిదుడుకులు వచ్చినా కూడా కలిసిమెలిసి ఉండాలి. అలాగే అన్న చెల్లెలు అనుకోండి, చెల్లి తప్పు చేసినా అన్న తప్పు చేసినా అన్న అనే అతను చెల్లిని దగ్గరికి తీసుకొని ఏముందులేమ్మా ఏయో అనుకుంటాము ఆడుకుంటాము అయిపోయింది అని చెప్పి ఇద్దరూ ఆప్యాయతగా అన్యోన్యంగా లైఫ్ లాంగ్ బ్రతికినన్నాళ్ళు అన్న చెల్లెళ్ళ అనుబంధాన్ని నిలబెట్టుకోవాలండి. అది అన్న చెల్లెళ్ళు అంటే అక్క తమ్ముడు అంటే కూడా అంతేకాని నేను అక్క చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, అన్న తమ్ముళ్ళు, అన్న చెల్లెళ్ళు అందరూ విడిపోండి అని సమాజానికి ఎవరు చెప్పరండి. నేను ఎప్పుడైనా వీడియో ఒకటి చేశాను అంటే ఇలాంటి మంచి మాటలే చెప్తాను. పుట్టింట్లో పున్నీళ్ళు తాగైనా చేయాలండి. వెళ్ళి మనం పుట్టింటికి వెళ్ళి మనం ఆడపిల్ల అనేది పుట్టింటి మీద ఎప్పుడూ ఒక్క మాట కూడా అనకూడదండి. పుట్టింటి వాళ్ళు బాగుండాలి, మెట్టినింటి వాళ్ళం మనం బాగుండాలి, మన మెట్టినీళ్ళు కూడా బాగుండాలి అని అనుకోవాలి. చూడండి, మా పుట్టిళ్ళు 2 ఎకరాల్లో ఉంటుందండి. అంతా కూడా మేము పుట్టి పెరిగిన ఊరు ఇది. కాకపోతే మేము చిన్నపిల్లలప్పుడు వేరే ఇంట్లో ఉండేవాళ్ళమి. ఆ తర్వాత మా పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఈ ఇళ్ళు అనేది నిర్మించడం జరిగింది. ఇక్కడ మా చిన్నన్నయ్య, వదిన, అమ్మ ఉంటారు. నాన్న ఉండేవాడు, ఆయన ఈ మధ్యనే కాలం చేశారు. ఇక పెద్దన్నయ్య, వదిన ఇక్కడే నా ఇంటి పక్కనే ఉంటారు. మేము ఇక్కడ ఉంటాము. అమ్మను చూడటానికి మేము అక్కడికి వెళ్తాము. మా దగ్గర కూడా అమ్మ వస్తూ ఉంటుంది, కానీ చిన్నన్నయ్య దగ్గరే పర్మనెంట్గా ఉంటుందండి. తల్లిని చూసుకునే విషయంలో మా చిన్నన్నయ్య అవ్వనివ్వండి, మా పెద్దన్నయ్య అవ్వనివ్వండి. పువ్వుల్లో అండి, పువ్వులు ఉంటాయి కదా, ఆ పువ్వుల్లో పెట్టుకొని మా అమ్మ నాన్నని చూసుకున్నారండి. మా నాన్న వయసురీత్యా ఈ మధ్య కాలం చేశారు. అమ్మ ఆరోగ్యంగానే ఉంది. ఇంకా పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏదో కొంచెం కాళ్ళు నొప్పులనే అవి ఇవి ఉంటాయి కదండి. మా చిన్నన్నయ్య అయితే కాలు కింద పెట్టకుండా వదిన అన్నయ్య అంత అపురూపంగా చూసుకుంటారండి. ఇక్కడికి తీసుకొచ్చుకొని మా పెద్దన్నయ్య, మా పెద్ద వదిన కూడా అంతే అపురూపంగా చూసుకుంటారు. ఇంకా అంతకంటే ఏ తల్లికైనా ఏం కావాలండి. మాతో ఆడపిల్లల ఇద్దరితోటి, మేమిద్దరు ఆడపిల్లలు అండి, మాతోటి ఫోన్ మాట్లాడుకుంటూ గడిపిద్ది. చూడండి, నేను కింద ఉండి వీడియో తీసుకుంటుంటే
అమ్మ వదినలు పైన కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారండి. నాకంటే బ్లాగ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఒక కాసేపు వీడియో తీసుకుందామని కిందకు వచ్చానండి. జస్ట్ వీడియో తీసుకున్నా. ఇదంతా మా పుట్టిళ్ళు అండి. మేమందరం పిల్లలు వచ్చినప్పుడు హాలిడేస్కి కానీ అందరం ఇక్కడే ఎంజాయ్ చేస్తూ ఉంటామండి. ఇది పక్క పల్లెటూరు అండి అమ్మ వాళ్ళది. అయినా పల్లెటూరులాగా ఉండదండి వాతావరణం. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చిన్న పిల్లల్ని తీసుకొని బర్త్డే పార్టీలు అన్నీ కూడా మా లాన్లో ఇక్కడ చేసుకుంటారండి. ఈ గార్డెన్లో చక్కగా చేసుకుంటారు. అంటే అందరికీ అవకాశం ఉండదు కదండి ఇళ్లలో చేసుకోవటం కోసం. అందుకే మా లాన్లోకి వచ్చి చేసుకుంటారు బర్త్డే పార్టీలు. అవి కూడా మేము ఫ్రీగానే అందరినీ వచ్చి ఎంజాయ్ చేయమంటూ ఉంటారు. ఎందుకంటే మేము ఉండేది పైన కాబట్టి అన్నయ్య వాళ్ళు కింద. ఏమవుతుందండి, మా ఎదురే 1101 శివలింగాలు గుడి కూడా ఉంటుందండి హైవే మీద మా ఇల్లు అమ్మ వాళ్ళది. చూడండి బయట కూడా 2 ఎకరాలలో బయట ఇక్కడంతా కూరగాయ మొక్కలు వేసేవాళ్ళమండి. ఇప్పుడు మా అన్నయ్య బిజీ అయిపోయారు. ఎందుకంటే వ్యవసాయం మీద పడిపోయారు. ఇంజనీరింగ్ చదివి ఎంతో పెద్ద ఉద్యోగాన్ని కాదు అనుకొని వ్యవసాయం మన సొంత ఊరు సొంత ఇల్లు పేరెంట్స్ దగ్గర ఉండాలి అని చెప్పి 100 ఎకరాల పొలంని సాగు చేసుకుంటూ ఇంట్లోనే ఉంటాడు. మా అన్నయ్యకి వ్యవసాయం అంటే చాలా ఇష్టమండి. వ్యవసాయం చేయటం అంటే అలాగే మాది టొబాకో బిజినెస్ అండి. అన్నయ్య వాళ్ళు నాన్న వాళ్ళు వెనకటి నుంచి కూడా టొబాకో బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. అలాగే మా గార్డెన్లో మేడిపండు అంటాం కదండి, అంజీరా అంటాం కదండి, డ్రై ఫ్రూట్స్లో అంజీరా ఉంటుంది కదా, ఆ అంజీరా పండు అండి. ఈ దీంతో చేస్తారు. చెట్టుకే పండుందండి, మధురంగా పండుంది, చాలా బాగుంది కదా. మా అమ్మకు కూడా చాలా ఇష్టం అండి. కానీ కిందకి దిగి ఇవి తినటం అంటే ఆమె అంత మొక్కల్లో తిరిగి చూసుకొని తిని అంత ఓపిక ఉండదు. మా మేడు తీసుకెళ్ళి ఇస్తే తింటుంది, లేకపోతే లేదు కదా. ఇది మా అమ్మకి తినిపిస్తానండి తీసుకెళ్ళి. చూడండి ఎంత అమోఘంగా ఉంది కదా. మన ఇంట్లోనే మన చెట్లకి ఇలాంటి పండ్లు, ఏ మందు మాపు వేయిన పండ్లు కమ్మగా ఇంట్లో దొరికితే తింటే ఇంకా అంతకంటే అదృష్టం ఏముందండి. ఇక కార్తీక మాసం వస్తుంది కదండి, మా ఇంట్లో బిల్వ పత్రాలు కూడా చెట్టు ఉంటుందండి. మొత్తం ఊరు మొత్తం వచ్చి ఈ ఆకులు కోసుకెళ్ళి శివుడికి సమర్పించుకుంటారండి. ఎంత పుణ్యమో కదండి, మనం మన ఇంట్లో ఉన్న శివుడికే కాకుండా ఊరు మొత్తం ఇళ్లల్లో ఉన్న శివుడికి సమర్పించుకుంటే ఆ పుణ్యం అంతా మనకు కూడా వస్తుంది కదండి. బిలవ పత్రాలు ఉంటే ఇంట్లో ప్రతి సోమవారం చక్కగా శివుడికి పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు రేగికాయలు సీజన్ కదండి, రేగుపళ్ళు జస్ట్ పచ్చివేనండి చెట్టుకు వచ్చున్నాయి. అలాగే మాకు అన్ని మునగ చెట్లు, కరివేపాకు చెట్లు, దానిమ్మ చెట్లు, ఇక కూరగాయలు వగైరా వగైరా. పాత వీడియో కూడా ఉందండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను. ఇంతకుముందు కూరగాయ మొక్కలు అన్నీ ఉంటే మా లాన్ అనేది గార్డెన్ అనేది ఎలా ఉంటుంది అనేది మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఇది ఈ పండు వచ్చేసి రెడ్గా ఉంటుంది కదండి, గుర్తు రావట్లేదు. ఇది పప్పులో పెట్టుకుంటారు, పులిపుల్లగా ఉంటుందండి అది ఆ పండు అండి. కామెంట్లో అడిగినప్పుడు గుర్తు చేర్చుకొని చెప్తానండి. ఇప్పుడు డబ్బింగ్ చెప్పేటప్పటికి నాకైతే గుర్తు రావట్లేదు ఈ పండు. అలా ఒక దానిమ్మ పండు కూడా చెట్టుకుంటే కోసుకున్నానండి పచ్చిది. కొబ్బరి చెట్లు ఇక అన్నీ మాకు మా ఇంట్లోనేనండి. మేము ఏవి బయట కొనుక్కోము, కూరగాయలు కానివ్వండి కొబ్బరికాయలు కానివ్వండి. అన్నీ కూడా తినే పండ్లు కూడా జామకాయలు అవి కూడా మాకు ఇంట్లోనే ఉంటాయండి. ఇంకా పొలంలో అయితే ఇంకా బంతి పువ్వులు అవి అన్నీ వేసి ఉంటాయండి. నేను అప్కమింగ్ వీడియోస్లో మా పొలంలో కూడా, అన్నయ్య వాళ్ళ పొలంలో కూడా బంతి పువ్వులు అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నేను వీడియో ద్వారా మీకు షేర్ చేస్తానండి. ఇలా దానిమ్మకాయలు కూడా చిన్న చిన్నే అండి. ఇవి చాలామందికి హెల్త్ బాగలేక మోషన్స్ అయ్యేటప్పుడు బంక విరోచనాలు అలా అవుతూ ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళు చిన్న దానిమ్మ పిందెలు కనుక తింటే ఒక్కసారి ఒక్క కాయ తింటేనే తగ్గిపోతుందండి. అలాగే కుండీలు అన్ని అన్నయ్య వ్యవసాయం మీద పడి ఇంట్లో వదినళ్ళు పిల్లల పనులు అవి ఇవి బిజీగా ఉండటాన కుండీలు కూడా ఖాళీగా ఉన్నాయండి. ఇంకా మొక్కలు వేయలేదు, అన్నీ అక్కడ పెట్టున్నాయి. వంకాయలండి విత్తనాలకు అని చెప్పి వంగ చెట్టుకి అలా వదిలేశారు. ఈ కాయల్లో నుంచి విత్తనాలు తీసి మళ్ళీ వంగనారు అనేది వేస్తామండి. ఇలా మెయిన్ డోర్ నుంచి మనం లోపలికి వెళ్ళగానే అది మొత్తం అండి ఆ షెడ్లన్నీ కూడా పొగాకు వేసి ఉంటుంది.
పొగాకు బిజినెస్ కదా, ఆ లోపలంతా పొగాకు ఉంటుంది. ఆ పొగాకు తోలేదే ఆ లారీ అండి. ఇక మా ఇల్లు ఇదండి పుట్టిల్లు. ఏ పండగలు పబ్బాలు మంచి చెడు ఏదైనా అమ్మని చూడాలనిపించినా అన్నయ్యలను చూడాలనిపించినా మేము ఇక్కడికే వెళ్తామండి. సండే అయినా సరే కాలక్షేపానికి అట్లా కింద కాసేపు సాయంత్రం దిగుతాం. వేడివేడిగా బజ్జీలు వేసుకుంటాము. మా మేడి వేసి తీసుకొస్తుంది. మేమందరం కింద కూర్చొని చక్కగా ఇలా ఉయ్యాల్లో కూర్చొని లాన్లో కూర్చొని అన్నీ తింటూ 7 వరకు కిందే ఉంటామండి. ఇక మేడ మీదకి వెళ్ళానండి. కాయలు ఇవి అన్నీ తీసుకొని నేను ఉదయమే వెళ్ళానండి ఊరు. కిందకి వెళ్ళి వీడియో తీసుకొని అమ్మ దగ్గర బయట కూర్చొని ఉన్నారండి. అమ్మ మా పెద్దమ్మ కూతురు అక్క అవుతుంది. వాళ్ళిద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు, పిచ్చాపాటి కబుర్లు. నేను వెళ్ళి ఇంకా వాళ్ళతోటి ఏదో కొంచెం అలా మాట్లాడుతూ నవ్వుతూ ఉన్నాను. ఈ కాయలు తీసుకెళ్ళాను కదా అమ్మకు పెడతాను ఇప్పుడు. ఆ మేడి పండు తీసుకెళ్ళాను కదా, మా అమ్మ ఏవంటే అవి తిందండి. అందుకే ఆ పండు అయితే ఇష్టంగా తింటుంది. చూశారు కదండి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. మీరందరూ కూడా నాలాగే ఇలాగే పుట్టింటికి వెళ్ళి చక్కగా అన్న చెల్లెళ్ళు అందరూ కలిసి ఉండి అక్క తమ్ముళ్ళు అందరూ కలిసిమెలిసి ఉండాలి అనే దీని మీదే నేను ఈ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నానండి. ఇందులో నేను ఎవరి గురించి ఏమీ తప్పుగా అనటం కానీ తప్పుగా మాట్లాడటం కానీ లేదండి. ఇది ఎవరికన్నా తప్పుగా అనిపిస్తే, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తుంటే వాళ్ళకు అనిపిస్తుందేమో నాకు తెలియదండి. ఆ తప్పు ఏదైనా మీ జీవితంలో ఉంటే అది సరిదిద్దుకోండి. అంతేకాని ఓ తను ఏదో ఆవిడేదో వీడియో పెట్టారు అది మన ఇంట్లో సంబంధించింది మన ఫ్యామిలీకి సంబంధించిందని గింజుకుంటే దానికి నేను చేసేది ఏమీ లేదండి. ఇక ఇదండి ఈరోజు వీడియో. అమ్మ వాళ్ళు ఇల్లు చూపించాను కదండి. నేను ఎవరి మాటలు లెక్క చేయనండి. నేను ఎవరికోసం వీడియోస్ చేయనండి. నా సబ్స్క్రైబర్స్ కోసం, నేను సమాజం కోసం వీడియోస్ అనేవి తీసుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు వ్లాగ్స్ తీస్తూ ఉంటాను. ఎందుకంటే ఎప్పుడు వ్లాగ్స్ తీయాలి అన్నా కూడా నాకు కుదరదు కాబట్టి. చూశారు కదండి నా పుట్టిల్లు ఎలా ఉందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి.